हाय हेलो नमस्ते, वेलकम टू श्रीनिवास मी चैनल। ఈ రోజు ఈ వీడియోలో మనకు టీఎస్పీఎస్సీ నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ బీసీ అండ్ ట్రిపుల్ వెల్ఫేర్ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆ బిల్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీ వన్ అండ్ ప్లీజ్ ఇట్ లైవ్ అండ్ ఎంకరేజ్ మీ ఛానల్. అండ్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా కింద స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ మనకి ఈ యొక్క ఫైల్స్ యొక్క డేటా అని మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మన యొక్క బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో గ్రేడ్ 2 ఇన్ బీసీ వెల్ఫేర్ యొక్క డేటా కన్నా చెక్ చేసినట్లయితే 2018 జూలైలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి 2019 జనవరిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఉన్నటువంటి 219 పోస్టులకి 216 మందిని అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క మెయిన్ డేటాని చెక్ చేద్దాం. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్స్. సో వీళ్ళందరూ కూడా త్వరలోనే అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ ఒక హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా సెలెక్టెడ్ ఏరియాతోటి డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. పీఆర్బీ అంటే ఏంటి, పీఆర్జీ అంటే ఏంటి, వీటికి సంబంధించింది. అండ్ మనకు ఉన్నటువంటి 3 పోస్టులు ఏదైతే 219లో 216 మనకు ఫిల్ అయిపోతే రిమైనింగ్ ఉన్నటువంటి 3 పోస్టులు పిహెచ్ కేటగిరీకి సంబంధించి నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేవి అవైలబిలిటీ లేకపోవడం వల్ల అవి మనకు బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ట్రిబల్ వెల్ఫేర్ కూడా చెక్ చేద్దాం. సో ట్రిబల్ వెల్ఫేర్ సంబంధించి మనకు ఉన్నటువంటి 87 పోస్టులు 73 పోస్టులను వీళ్ళైతే ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ట్రిపుల్ వెల్ఫేర్ పైన వచ్చినటువంటి కేసెస్ అండ్ వాటికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హోల్డ్లో ఉన్నటువంటి వేకెన్సీ సంబంధించి, అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏజీ అంటే ఏజెన్సీ, ఎన్ఏ అంటే నాన్ ఏజెన్సీ అని. సో మనకి ఇక్కడ ఇవ్వడం ఏజీ, ఎన్ఏ ఎన్ఏ అనేది. ఈ విధంగా ట్రిపుల్ అండ్ బీసీ వెల్ఫేర్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే యొక్క పోస్టుకు సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా మీ యొక్క టోటల్ డేటాని చెక్ చేసుకోండి. అండ్ మీకు త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటా తగ్గుదాం. అప్పుడు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.